సెంటర్ లో మహీవర్ధన్ అనే ఒక దళిత నాయకుడు, ఒక ఉద్యమకారుడు, దళితుల పట్ల నిత్యం పోరాడే ఒక మంచి మనిషి హత్యకోవడం నిజంగా చాలా బాధాకర విషయం. ఇది ఏదైతే పెద్దలందరూ కూడా వచ్చి వారు పెట్టిన ఆవేదన నిజంగా చూస్తాడు, నాకు కూడా చాలా బాధేస్తాను. ఎందుకంటే గత కొద్ది సంవత్సరాలుగా ఏదైతే వారి భూములను అన్యాక్రాంతంగా చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఏదో కబ్జా చేసుకుని దానిపైన వాళ్ళు నిత్యం పోరాడుతూ నాకు కూడా ఇక్కడ నుంచి జరిగింది. మేము కోర్టు నుంచి కూడా అది వారికి అనుకూలంగా కూడా తీసుకొచ్చాము. ఆ కబ్జా పైన ఎప్పటికప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి కూడా మేము అపకారం చేస్తూ ఉన్నాం. ఇది కొంతమంది అధికారుల నిర్లక్ష్యం ఉంది, తప్పకుండా వాళ్ళపై పూర్తిగా యాక్షన్ తీసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. ఎస్పీ గారు కూడా అదే మాట చెప్పారు, తప్పకుండా వారిపైన యాక్షన్ తీసుకుంటాం. మహిపడతారు ఇక్కడ ఉంటే ఏదైతే దళితులు గతంలో పట్టాలు ఇచ్చారో అవన్నీ కూడా వ్యాన్ పిక్లో పోయినాయి కాబట్టి ఆ వ్యాన్ పిక్ అయితే ఆ భూములు ఈడీలో ఉండాలి, లేకపోతే మా దగ్గర ఉండాలా, ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఎందుకు ఉన్నాయని చెప్పి పోరాటం చేయడం మొదలుపెట్టిన రోజు నుంచి ఈ రోజు దాకా ఎప్పుడు కూడా ఆ దళితుల న్యాయం చేయడం కోసం పోరాడాడు. మరి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు ముఖ్యంగా చెప్తాము, ఒక మాజీ మంత్రి మోగిలి వెంకటరమణ అవ్వచ్చు, వారి సోదరుడు ఏదైతే అన్నాథ్ బాబు ఉన్నాడో, మొన్న కూడా 2 రోజుల క్రితం కూడా వారి ఇంటికి ఫోన్ చేసి బెదిరించాడని చెప్పేసి కూడా ఎవరైతే డిసీజ్ ఉన్నారో వారి భార్య కూడా తెలియజేయడం జరిగింది. ఇలాంటి దుశ్చర్యలు పాల్పడుతున్నటువంటి మోగిలి బ్రదర్స్కి ఎప్పుడు కూడా ఈ ఎవరు క్షమించారు. ఎందుకంటే మొన్న కూడా ఏదైతే ప్రేమ అనే ఒక దళితుడిని కూడా చెరుగుపల్లి చెందిన అతను కూడా మాచర్లో మర్డర్ చేశారు. సరే ఎవరు ఎలాంటి వాళ్ళు ఎలాంటి మనుషులు అయినప్పటికీ కూడా దళితులు చంపే విధంగా ఈ మోగిలి బ్రదర్స్ తయారవుతారని చెప్పేసి, ఎందుకంటే వీళ్ళ శిష్యుడైనటువంటి జగన్ అనేవాడు కొత్తపాలెం నుంచి వెళ్ళి మాచర్లో చంపినడం అనేది కూడా అందరికి తెలిసిన విషయం. అంటే వీళ్ళు అందరూ కూడా దళితులకు వ్యతిరేకంగా కార్యాచరణ చేసుకుని కార్యకలాపాలు చేసుకుంటూ వారి యొక్క ఆస్తులు కూడా లాక్కుని వారు భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉన్నారు. తప్పకుండా మహీవర్ధన్ కుటుంబానికి న్యాయం చేసే బాధ్యత సహజప్పుగా నేను తీసుకుంటాను. అవసరమైన ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళి ఆర్థికంగా వాళ్ళకి ఏదైతే డిమాండ్ చేశారో రావాల కిషోర్ గారు అవ్వచ్చు, చారువాక గారు అవ్వచ్చు, అలాగే అరుణ్ కుమార్ రావు గారు అవ్వచ్చు, అలానే చిన్న నాయకులు అవ్వచ్చు, అందరికి కూడా తప్పకుండా చెప్తాను, తప్పకుండా ఇస్తాను. అది కాకుండా సత్యప్రసాద్ తరపున నా తరపున నేను తప్పకుండా వాళ్ళ కుటుంబానికి 5 లక్షల రూపాయలు నేను వెంటనే నా సొంత ఇస్తాను, తప్పకుండా ఇస్తాను. ఆ కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు తప్పకుండా కాపాడుతున్న బాధ్యత నేను తీసుకుంటాను. అలాగే అయితే పోరాట సమితి ఉందో, భూ పోరాట సమితి ఉందో, వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో 7 సభ్యులు తప్పకుండా వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసు వారికి ఇప్పుడు చెప్తా ఉన్నాను, ఎప్పటికప్పుడు రోజు పర్యవేక్షించుకుని ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా ఎలాంటి అసంఘటిత సంఘటన జరగకుండా ఉండే దిశగా తప్పకుండా ప్లాన్ చేయాలని చెప్పేసి, ఏదైతే ఎఫ్ఐఆర్లో పేర్లు ఇచ్చారో ఇప్పుడు నమోదు చేశారో భూ పోరాట సమితి వాళ్ళు, ఆ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క కల్పెట్ని కూడా అరెస్ట్ చేసే బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాము. ఎవరైతే ప్రేరేపించారో రఘునాథ్ బాబు అనే వాళ్ళు, వాళ్ళని కూడా తప్పకుండా అరెస్ట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాము. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా దళితులు కాబట్టి బాధ్యత కూడా తీసుకుంటే తెలియజేస్తాము. ఆడియో గారు.